కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. వివేక హత్య కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 3 రోజుల క్రితం అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయితే గడువు కావాలని అవినాష్ రెడ్డి కోరారు. దీంతో ఇవాళ మరోసారి సిబిఐ అధికారులు నోటీసులు అందించారు. రైట్, మొత్తంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. వివేక హత్య కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు. 3 రోజుల క్రితం అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయితే గడువు కావాలని అవినాష్ రెడ్డి కోరారు. దీంతో ఇవాళ మరోసారి సిబిఐ అధికారులు నోటీసులు అందించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ బలరామ్. ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కేసుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే సుప్రీంకోర్టు కూడా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసిన విషయం మనకు అంతే తెలిసింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయిన తర్వాత కూడా సిబిఐ అయితే కనుక ఈ కేసులో దూకుడు పెంచింది చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే కనుక గత 2 రోజుల కిందట కూడా సిబిఐ అధికారులు పులివెందుల ప్రాంతంలో పూర్తి స్థాయిలో మకాం వేశారని చెప్పుకోవచ్చు. అయితే పులివెందుల్లో ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళి దాదాపుగా ఏదైతే సిబిఐ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా దాదాపుగా 1.5 రోజుల తర్వాత కూడా ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులు ఇచ్చిన నోటీసులకు కూడా స్పందించడం జరిగింది. అయితే ఏదైతే సిబిఐ అధికారులు నోటీసు ఇచ్చారో ఆ నోటీసులు కూడా స్పందిస్తూ కూడా నాకు దాదాపుగా 4-5 రోజులు టైం కావాలి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తే నాకు కొన్ని నేను కార్యక్రమాలు పెట్టుకున్నాను, ఆ కార్యక్రమాలు కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ఆ లేఖలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక అవినాష్ రెడ్డి కూడా ఈ లేఖ మీద కూడా స్పందిస్తూ కూడా మా కుటుంబాన్ని కూడా గత 2 సంవత్సరాలు కూడా కొంతమంది ఇబ్బందులు పెట్టున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే వివేకానంద హత్య కేసులో నన్ను పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఒక వర్గానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడా నన్ను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే అవినాష్ రెడ్డి ఏదైతే సిబిఐకి లేఖ రాశారో దాదాపుగా 4-5 రోజుల తర్వాత హాజరవుతున్నారన్న విషయానికి కూడా సిబిఐ మరోమారు కూడా ఇవాళ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా అవినాష్ రెడ్డికి మరోసారి కూడా 2వ నోటీసును కూడా పంపించడం జరిగింది. అయితే ఏదైతే ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పి 2వ నోటీసును కూడా అవినాష్ రెడ్డికి పంపడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈసారి 2వ లేఖకు ఎటువంటి సమాధానం ఇస్తాడని చెప్పి కూడా సిబిఐ అధికారులు వేచి ఉన్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా ఏదేమైనా సరే ఇప్పటికీ 2వ నోటీసును కూడా ఇవాళ పంపించడం జరిగింది. ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు సిబిఐ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డికి లేఖ అయితే పంపించారు బలరామ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.